ఏబీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కేటీఆర్ ని అడ్డుకున్న సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలు గాని కొంతమంది పెద్ద నాయకులు చెప్తారే వీళ్ళని వాడుకుంటున్నారని చెప్తున్నటువంటి వాక్య దీనిపై ఎలా స్పందిస్తారు? అసలు కేటీఆర్ కు దీని మీద మాట్లాడే హక్కు ఉందా అన్న? ఆయన ఏం చెప్తాడు? ఆయన మత జీవితం కోల్పోయింది ఏబీ ప్రోగ్రామ్ వల్ల. ఒకసారేమో ప్రభాస్ భవన్ ముట్టడిస్తున్నాం, ఒకసారేమో మినిస్టర్ కోటర్స్ ముట్టడిస్తున్నాం, ఒకసారేమో టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడిస్తున్నాం, ఈ కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. కాబట్టి మొత్తం ఐటీ ముఖ్యమంత్రి ఐటీ మంత్రి మొత్తం మత జీవితం పోయింది. ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం అవుతలేదు. మాకు బీజేపీకి ఏం సంబంధం అన్నా? మాది 1949 జూలై 9వ తారీఖున విద్యార్థులతో స్టార్ట్ అయిన ఏబీపీని 4 మంది బీజేపీతో వచ్చిందంట. మాకు బీజేపీకి ఏం సంబంధం అన్నా? మాకు కొన్ని లక్షల మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మేము ఒక్కసారి ఉద్యమానికి స్వీకారం చుడితే కొన్ని లక్షల మంది రోడ్డు వీధికి వచ్చి నిరుద్యోగ విద్యార్థుల గురించి పోరాడే నాయకులు ఉన్నారు. నీకున్నదా? నువ్వు లిక్కర్ మంత్రివి, లీకర్ మంత్రివి, నీకేమైనా ఉందా సోయ్? ఇప్పటికైనా మా విద్యార్థులను నిన్న కరీంనగర్లో మేము చేసిన ప్రోగ్రామ్కి అలా రిమాండ్ చేసిరన్న. ఇదా నువ్వు, నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిబిఐకి సిట్టింగ్ హైకోర్టు జడ్జికి అప్పగించాలి. కానీ నీ యొక్క తొత్తు రాజకీయాలు చేసి మా విద్యార్థి నాయకులను అడ్డుకుంటావా? ఎక్కడికెక్కడ అడ్డుకున్నా కూడా ఈ రోజు ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం కదా. ఈ రోజు నీ యాక్షన్ ఉండవచ్చు, మళ్ళీ మా ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఈ రోజు ఉస్మాని గడ్డ నుండి చెప్తున్నావు, ఏదో రోజు ఈ యొక్క తెలంగాణలో నీ అధికారం కోల్పోతే అధికారం కూడా కోల్పోవడానికి కారణం ఏపీ పని ఉంటుందని మేము ఏపీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా ఈ యొక్క ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయాలి, టీఎస్పీఎస్ చైర్మన్ రాజీనామా చెప్పియాలి, టీఎస్పీఎస్ సెక్రటరీని రాజీనామా చెప్పియాలి. ఇక మనం చూసుకున్నట్టయితే బిడ్డేమో ఢిల్లీకి పోతాయి. ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ లో ఆమె ఎన్నుకుంటే వారం రోజుల సంది కేసును పట్టించుకుంటారు. నిన్న మొన్న వచ్చి 3 రోజుల ముందుకు వచ్చి నిన్న సిరిసిర లేపుతా. ఏంది సిరిసిర లేపడానికి? చెప్పు, నువ్వు డైరెక్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పు, ముఖ్యమంత్రి నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పు, మేము ఇట్లా టీఎస్పీఎస్ చైర్మన్ రాజీనామా చేపిస్తాం, టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేపిస్తాం, టీఎస్పీఎస్సీ సెక్రటరీ మేము రాజీనామా చేపిస్తామని సీఎం మన ఏంటంటే మనం నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పు. ఇదేంది నువ్వు మీటింగ్లలో చెప్పుడు? మీటింగ్లో లేపుతా అనుకో అర్థమైతే ఇప్పటికైనా ఈ యొక్క నిరుద్యోగ ఘోష నీకు తగులుద్ది. ఈ యొక్క 30 లక్షల నిరుద్యోగ ఘోష తగిలి నీ యొక్క రాజ్యం, ఈ యొక్క రాజ్యం అనుకుంటున్నావు కదా, ఈ దొంగల రాజ్యం, ఆ 30 లక్షల నిరుద్యోగ ఊసరి తాగి పోతానని మేము వినయించుకుంటున్నావు. గుర్తుంచుకో కేసీఆర్, ఈ 6 నెలల్లో ఏబీపీ నీకు అట్టడుగున అట్టడు స్థాయికి ఏరుతుంది. ఎక్కడ ఈ రోడ్డు కస్తే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎమ్మెల్యేని అడ్డుకుంటావు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగికి స్వేచ్ఛ కల్పిస్తాం, నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉద్యోగాలు వాళ్ళకే రావాలే, నిరుద్యోగులు భరోసతో ఉండండి, ఏబీపీ మీ ముందుంటుంది. ఇప్పటికైనా ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ దొంగ మాటలు ఎవరు నమ్మకండి. ఈ 6 నెలలు వాళ్ళు రాజ్యాధికారం పోతుంది, వచ్చేది ఏ ప్రభుత్వం అయినా కానీ నిరుద్యోగులకు భరోసాగా ఉండాలని కోరుకుంటున్నాం.